నమస్తే, ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం జాతీయ రహదారి అమరబాకుల దగ్గర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన లారీ. జిల్లా కేంద్రంలోని స్థానిక పిల్లల మరియు పర్యాటక కేంద్రంలో పురావస్తు శాఖ ప్రదర్శనశాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్, ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్. ఈ సంవత్సరం హరితహారంలో ముఖ్యంగా విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ప్రతి ఒక్కరూ హరితహారాన్ని విజయవంతం చేయాలని కోరిన ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారిణి ప్రియాంక వర్గీస్. మహబూబ్నగర్ జిల్లాకు 10,000 సంవత్సరాల చరిత్ర ఉందని, జిల్లాలో దొరికిన పురాతన వస్తువులకు కూడా అంతే చరిత్ర విలువ ఉన్నాయని ఎక్సైజ్, స్పోర్ట్స్ మరియు యూత్ సర్వీసెస్, పర్యాటక మరియు కల్చర్ ఆర్కియాలజీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం స్థానిక పిల్లల మరియు పర్యాటక కేంద్రంలో పురావస్తు శాఖ ప్రదర్శనశాలను జిల్లా కలెక్టర్ డి రొనాల్డ్ రోజ్, పురావస్తు శాఖ డైరెక్టర్ దినకర్ బాబుతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం పురావస్తు శాఖ ప్రదర్శనను సందర్శించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, మహబూబ్నగర్ జిల్లా అనగానే అందరికీ మొదట గుర్తు వచ్చేది పిల్లలమర్రి అని, ఈ స్థలంలోనే పురావస్తు శాఖ ప్రదర్శనశాలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, మహబూబ్నగర్ జిల్లాకు 10,000 సంవత్సరాల చరిత్ర ఉందని, జిల్లాలో ఎంతో విలువైన పురాతన వస్తువులు తవ్వకాలతో బయటపడుతున్నాయని, వాటిని ఇలాంటి మ్యూజియంలో భద్రపరిస్తే వాటిని రేపటి తరం వారికి ముందు తరాల వారు ఎలా బ్రతికారో అనేది తెలుస్తుందని, మహబూబ్నగర్ జిల్లాలో ప్రవహిస్తున్న కృష్ణానది వెంబడి ప్రజలు జీవనం సాగించేవారని, అక్కడే విలువైన పురాతన వస్తువులు దొరికాయని అన్నారు. భవిష్యత్తులో మహబూబ్నగర్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, మహబూబ్నగర్ అనగానే పిల్లలమర్రి, మయూరి పార్క్, మన్యంకొండ అనేలా చేస్తామని, మన ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాగానే మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేద్దామని చెప్పారని, వీలైతే 2-3 రోజులు మహబూబ్నగర్ జిల్లాలోనే ఉండి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తానని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్, డిఎస్పి భాస్కర్, గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, కౌన్సిలర్లు, పురావస్తు శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు పూర్వం అంటే 10,000 సంవత్సరాల క్రితం అంటే ఈరోజు కోట్లలో ఉన్న జనాభా అప్పుడు వందలు ఉన్నప్పుడు అంటే అప్పుడు ఆనాటి చరిత్ర ఈ మహబూబ్నగర్ జిల్లాలో అప్పుడు కూడా మనుషులు ఉన్నారు. ఒక పెద్ద నాగరికత ఉంది, ఒక పెద్ద చరిత్ర ఉంది ఈ మహబూబ్నగర్కు. అప్పుడు పాలమూరుగా పిలవడే మహబూబ్నగర్కు ఒక చరిత్ర ఉందని చెప్పి మనం ఇలా చూసి సాక్ష్యాలతో మన అధికారులు ముఖ్యంగా విశాలక్ష్మి గారు డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను చాలాసార్లు కూడా మాట్లాడడం జరిగింది. ఎంతో శ్రద్ధతో మరి రాష్ట్రంలోని అనేక స్థలాల్లో కూడా పర్యటించి అందులో మరి ఇక్కడ వారు డైరెక్టర్ ఉన్నప్పుడు చేద్దామని అనుకున్నాం. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఎలక్షన్ కోడ్ వల్ల ఆలస్యమైంది. మరి మన చరిత్ర మన కన్నా ముందరనే చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా మన తాత పేరు ఎవరో తెలుసు, తాత పేరు ఎవరికి తెలియదు ఇక్కడ. మరి కనీసం ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇది. 10,000 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎట్లా ఉండ్రి, ఏం వాడిర్రు, ఏ రకంగా బతికిండ్రు, వాళ్ళ యొక్క జీవన శైలి ఏంటి, వాళ్ళు పూజించిన దేవుళ్ళు దేవతలు ఏంటి అని ఈ మహబూబ్నగర్ మొత్తం జిల్లాలో మహా అంటే 100-1,000 లోపల జనాభా ఉన్నప్పుడు జిల్లా మొత్తం ఒక 500-1,000 లోపల జనాభా ఉన్నప్పుడు మనం ఎట్లా తిన్నామో ఎట్లా బతికేమటువంటి చరిత్ర తెలుసుకోవడం అంటే చాలా గొప్ప అర్థమైనటువంటి అవకాశం. అది ఇంచుమించు ఏ జిల్లాలో కూడా ఉండదు. మరి మన జిల్లాలో ఏసియాలోనే అతిపెద్ద ఉత్సవమైనటువంటి ఈ పిల్లలమర్రి ప్రాంతంలోనే ఈ మ్యూజియంని మనం ఏర్పాటు చేసుకోవడం,
చాలా సంతోషంగా ఉంది. బౌద్ధుని కాలంలో, అంతకుముందు రాజుల కాలంలో మనిషి యొక్క జీవనశైలి, స్థితిగతులు, వాళ్ళ యొక్క ఆహారము, అలవాట్లు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా మనం ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పుడు మనుషులు ఎట్లా ఉండేదంటే నదుల వెంబడే ఉండేది. నది ఎక్కడెక్కడ ఉంటే ఆ నది తీర ప్రాంతంలోనే ఉండేది నది. అది నదీ నాగరికత. అంతకుముందు రాతియుగం, రాతియుగం తర్వాత నాగరికత స్టార్ట్ అయింది. ఆ రాతియుగంలో కూడా ఎట్లా ఉండేది, ఆ రాతియుగం తర్వాత నాగరికత మొదలైన తర్వాత కూడా ఎట్లా బతికింది అనేది దానికి మెయిన్ మూల బిందువు ఏంటంటే జనం ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. కృష్ణానది పక్కనే మహబూబ్ నగర్ జిల్లాలోనే అతిపెద్ద చరిత్ర ఉంది. ఎందుకంటే సముద్రానికి అతి దగ్గరలో ఉంది. ప్రపంచంలో ఎక్కడి నుంచి రావాలన్నా కూడా అప్పుడు పడవల ద్వారా, నాటు పడవల ద్వారా, వాళ్ళ అప్పుడున్నటువంటి పద్ధతుల ద్వారా వచ్చింది. ఎక్కడెక్కడ నది ఉండదో అప్పుడు ఈ రూట్లు లేవు. బస్సులు కూడా అడవి, అడవిలోకి నుంచి ఒక చిన్న బాట కూడా ఉండదు. మనుషులు కూడా ఉండవు. మనుషులు ఎక్కడ ఉండేదంటే కృష్ణానది ఒడ్డున ఉండేది, కృష్ణానది తీర ప్రాంతంలో ఉండేది. వాళ్ళ తీర ప్రాంతంలో నివసించేది, తీర ప్రాంతం నుంచి ప్రయాణం చేసేది. అప్పుడు తీర ప్రాంతం ఒడ్డు మీద పొందేది టోటల్గా పడవల ప్రయాణమే. పడవలనే నాటు పడవలాగా చేసుకొని ప్రయాణం చేసేది మనుషులు అనేటప్పుడు. కనుక ఆ నాగరికత మొత్తం టోటల్గా మనిషి మొదటి శతాబ్దం అంతకన్నా పూర్తి, అంతకన్నా పూర్వం కూడా మనిషి పుట్టిండు. పుట్టిన తర్వాత నాగరికత స్టార్ట్ అయినప్పుడు కూడా ఈ కృష్ణానది ఒడ్డునే ఉంది. అంటే మొత్తం మహబూబ్నగర్ జిల్లా, అంటే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పుట్టినటువంటి ఈ వీళ్ళందరూ, వీళ్ళ సంతతి అంతా కూడా నది పక్కల పుట్టిన వాళ్ళని మనం అందరం కూడా, అంటే మన తాత ముత్తాత ముత్తాత అట్లా 100 మంది తీసుకెళ్తే, మన తాత నాయన తర్వాత తాత 2వవాడైతే, తాత తల్లి 3వవాడైతే, అట్లా ఒక 100 మంది వరకు మనం తీసుకుపోతే ఆ 100వ వ్యక్తి పుట్టింది కూడా ఈ నది పక్కనే అనమాట. ఇక్కడ నుంచి ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు పోయిన వాళ్ళందరూ కూడా మన ఇక్కడ పుట్టి ఇక్కడ నుంచి మానవ జాతి సంతతి పెరిగినటువంటిదే కృష్ణా గోదావరి. ముఖ్యంగా గోదావరి కన్నా ఎక్కువ కృష్ణానది తీర ప్రాంతంలోనే అతిపెద్ద చరిత్ర ఉంది. కృష్ణానది తీరానికి ఉపనదులుగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా అతిపెద్ద చరిత్ర ఉంది. మనిషి పుట్టినప్పటి నుంచి అంటే గొప్ప చరిత్ర గల జిల్లా ఇది. 1000 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో కావచ్చు, అటు కావచ్చు, అక్కడ జనం ఎవరు ఉండరు. కానీ జనం ఉండేది మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం జనం ఉండరు. మహబూబ్నగర్ కృష్ణానది తీర ప్రాంతంలో మాత్రం అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ 100 మంది అట్లా ఉండేది. బౌద్ధుని కాలంలో కూడా బౌద్ధుని అవశేషాలు కూడా, బౌద్ధుని యొక్క శిలాఫలకాలు అవన్నీ కూడా కృష్ణా తీర ప్రాంతంలోనే దొరుకుతాయి మనకి. మరి బౌద్ధునికి నాగార్జున కొండ, అది కూడా కృష్ణానది ప్రాంతంలోనే ఉంది. నాగార్జున కొండ మీద అప్పుడు వరల్డ్ ఫేమస్, ప్రపంచంలోనే అతిపెద్దది, ప్రపంచ స్థాయిలో పేరుగాంచినది. అక్కడ కూడా అభివృద్ధి చేస్తున్నాం, మొన్ననే పోయి వచ్చినాం. అక్కడ కూడా చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అంటే మనిషి ఈ ప్రాంతంలో ఎవరు మనుషులు లేనప్పుడు తెలంగాణ మొత్తం 1.5 కోట్లు ఉంటే, ఒకప్పుడు 1000 మంది జనాభా ఉన్నప్పుడు కూడా ఆ 1000 మందిలో జనాభా ఇక్కడ నుంచి పుట్టే 1,00,000,000 మంది అయినారు. ఆ 1000 మంది 100 మంది ఉన్నది కూడా ఈ మహబూబ్నగర్ జిల్లా కృష్ణానది తీర ప్రాంతంలోనే. మనిషి యొక్క జీవనశైలి, మనిషి యొక్క నాగరికత, మనుషులు ఉండడం, పుట్టడం, పెరగడం, మనిషి అనే ఒక జాతి ఉంది అనడానికి ఇక్కడనే ఇదే నిదర్శనం. అడవులలో జంతువులు ఉంటే మనుషులంటే వాళ్ళు నది తీరానే ఉండేది. అడవులలో దట్టపేట అడవులలో పురులు, సింహాలు, దట్టపేట అనేక రకాల పూల జంతువులు ఉండేవి. అక్కడ మనుషులు ఉండేటువంటి పరిస్థితి లేదు. మనిషిగా రూపాంతరం చెందిన తర్వాత, మనిషి అవతారం ఎత్తిన తర్వాత మనిషి అయిన జీవనశైలి ప్రారంభమైంది ఈ నది ప్రాంతమే, ఈ మహబూబ్నగర్ జిల్లాలో అని చెప్పడానికి ఈ జిల్లాలో పుట్టిన మనమందరం, నాతో పాటు మీరందరూ కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ మ్యూజియంని కానీ, పిల్లల మరిని కానీ ఇక్కడ ఇంకా
మహబూబ్ నగర్లో ఇంకా అనేక రకాల అభివృద్ధి టూరిజం స్పాట్ డెవలప్ చేస్తాం. మయూరి అనేది జీరో నుంచి స్టార్ట్ చేసినాం. మరి కలెక్టర్ గారు, అధికారులు, ఫారెస్ట్ అధికారులు అందరి సహకారంతో అది ఒక రూపురేఖలు వచ్చినాయి. హైదరాబాద్లో మిగతా జిల్లాల్లో కూడా మయూరి పార్క్ మహేందర్ అనగానే గుర్తొచ్చే రీతిలో ఒక 3 సంవత్సరాల క్రితమే ప్రారంభించి మనకు మామగారికి ఎవరు వచ్చినా పిల్లలమల్లి, మయూరి పార్కు, ఇంకొక ఏదో ఒక ప్లేస్ చేస్తే ఒకరోజు మన్యంకొండ, ఒకరోజు 2 రోజులు మామగారులో స్టే అయ్యి ఒక టూరిజం ప్యాకేజ్లో స్టే అయ్యి మయూరిలో ఉండి పిల్లలమల్లి ఇక్కడ చూసుకొని మన్యంకొండ చూడము, ముస్లింలు అయితే అబ్దుల్ ఖాదర్ దర్గా, షాషా దర్గా చూడము, క్రైస్తవులు అయితే షిలో కూడా చూసుకోవడము, ఏ మతం వాళ్ళు వచ్చినా మా చరిత్రను నాగరికత తెలుసుకొని ఒక దైవభక్తితో పోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. తొందరలోనే ఎయిర్పోర్ట్ దిగగానే ఏమున్నాయి దగ్గర అంటే ఇవో 1 అవర్లో పోవడానికి ఇవి ఉన్నాయి, పోవచ్చు, భయంగా చూసి రావచ్చు అంటే అందరూ ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేస్తే, బస్సు సర్క్యూట్ ఏర్పాటు చేస్తే అందరు వచ్చి చూసిపోయే రీతిలో చేయడమే మా లక్ష్యం. అంతకుముందు మహబూబ్నగర్ అనగా ఏంటంటే పాలమూరు లేబర్ అదేనా అనేది, ఇప్పుడు పాలమూరు లేబర్ కాదు, పాలమూరులో మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉందనే రీతిలో చేయడమే లక్ష్యం. దానికి మీరందరూ కూడా సహకరించాలి, భవిష్యత్తులో ఇంకా పెద్ద మహానగరంగా దీన్ని తీర్చిదిద్దుతాం. నిన్న మధ్యాహ్నం సరిగ్గా 2 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 21 లేదా 27 రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ కాగానే మహబూబ్నగర్ జిల్లా మీద పడదాం, జిల్లాను సశేషామం చేసుకుందాం, ఇక నువ్వు నిద్రపోయేది లేదు, ఎవరు నిద్ర ఉంచేది లేదు, నేను వచ్చి కూడా 2 రోజులు 3 రోజులు అక్కడనే ఉంటాయి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసి మొత్తం 10,000 కోట్లు అవసరం కూడా ఇంకా 15,000 కోట్లు ఖర్చు పెడదాం, 2 సంవత్సరాల్లో మహబూబ్నగర్ వినియోగించుకునేటట్లు చేద్దామని కూడా చెప్పడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో గోదావరి జిల్లాలో కూడా హిమాసాగర్ ఉదండాపూర్ కూడా లింక్ అయ్యేదాన్ని కూడా ఆలోచన చేస్తున్నా. కృష్ణానదిలో నీళ్ళు లేకపోయినా గోదావరి నీళ్ళు తీసుకొచ్చాక సరే మహబూబ్నగర్ను కాపాడుకుందామని చెప్పి నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కనుక ఎంతో భవిష్యత్తు ఉంది, ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణం తాగడానికి నీళ్ళే స్థితి నుంచి 18 రోజులకోసారి నీళ్ళు తాగే స్థితి నుంచి ఈరోజు ఒక స్థాయిలో నీళ్లు, కరెంటు, లైట్లు, ఒక లైట్ వస్తే ఒక లైట్ ఉండకుండే కౌన్సిల్లో లైట్ల గురించి కొట్లాడే పరిస్థితి నేను స్వయంగా చూసిన, నాకు 100 ఇచ్చిండే నాకు ఇంకా 100 కావాలి, 200 కావాలని. ఈరోజు ఏ మీటింగ్ అయినా ట్యూబ్ లైట్ల దందనే లేదు, రిపేర్ల దందనే లేదు, లీకేజ్ నీళ్ళ లీకేజీల దందనే లేదు, లీకేజ్ల దందమైంది, ట్యూబ్ లైట్ల రిపేర్ల దందమైంది, అన్నీ పోయింది. ప్రశాంతంగా పారదర్శకంగా మహబూబ్నగర్ పట్టాలండి అభివృద్ధి అవుతా ఉంది. కనుక పట్టణంలో ప్రముఖులందరూ ఎవరు మీరు కూడా పట్టణాన్ని ఒక మంచి మహానగరంగా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ ఎట్లా ఉందో మినీ హైదరాబాద్ టైప్లో అన్ని చేస్తాం, అప్పుడు మీకు నివసించే మీ పిల్లలకు ఎన్నో ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, మహబూబ్నగర్ కూడా గౌరవం పెరుగుతుంది. చిల్లర మళ్ళీ రాజకీయాలు చేసి దీన్ని చిన్నాభిన్నం చేయాలని మాకు ఆలోచన లేదు. ఇన్ని రోజులు చేసిండ్రు, ఉన్న బైపాస్ రోడ్డు పైసలు ఎత్తుకపోయిండ్రు, రోడ్లు పట్టించుకోలేదు, ఉట్టే నామవాస్తంగా మెడికల్ కాలేజ్ పేరు చెప్పిండ్రు, ఒక పార్క్ కట్టలేదు పార్క్ అని చెప్పిండ్రు, నీళ్లు కళ్ళ ముందర 18 రోజులు నీళ్ళు వచ్చినా జిల్లాకు మంత్రులు వచ్చిపోయారు కానీ మరి ఏం తాగుతున్నారు, ఎట్లా మనం ఏమైనా ప్రత్యామ్నాయం చేద్దామని ఆలోచన చేయలేదు. ఏం చేసిండే ఒక్కసారి ఆలోచన చేసి ఒక్కసారి ఏం చేసిండే ట్రాక్టర్ల ద్వారా, ట్యాంకర్ల ద్వారా నీళ్ళు తీసుకొచ్చి మామగారు బస్ స్టాండ్ పక్కన బావి నింపి బావి నుంచి మళ్ళీ బయటికి కొట్టాడు. అక్కడ అంత విచిత్రమైనటువంటి పెద్ద ఘనత సాధించిన అనమాట. చూసి ఇప్పుడు ఇంటినే మనకు స్వీకరిపిస్తుంది, ట్యాంకర్ల గురించి నీళ్ళు తీసుకొచ్చి బావిలో పోసి బావిల నుంచి మళ్ళీ పంపింగ్ చేసి బిల్లు ఇప్పుడు అవన్నీ పోయినాయి. కనుక ఇంకా మంచిగా చేస్తాం, టౌన్లో బిజినెస్ కూడా పెరుగుతుంది, మంచిగా రోడ్లు కూడా వెళ్ళి చేద్దాం, కొంతమంది దాన్ని అడ్డంకులు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, ప్రజలు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఎదుర్కోవడానికి. బ్రహ్మాండమైన రోడ్లు, బ్రహ్మాండమైనటువంటి మన సర్కిల్స్, టౌన్షిప్స్, ఇరిగేషన్ మన ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, టౌన్లో చిన్నగా అన్ని వసతులు, టౌన్లో ఒక చిన్నగా ఇప్పుడు 1000 గదాలు ఉన్న ఒకటే, 100 గదాలు ఉన్న ఒకటే, ఆ రకంగా టౌన్ని పట్టణాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం, దాన్ని 100% చేస్తాం.
మీ సమక్షంలోనే మీ కళ్ళ ముందరనే మేము రుజువు చేస్తాం. 70 ఏళ్ళది 5 ఏళ్ళలో నీళ్లు, కరెంటు, అదే రోడ్లు, రైళ్ళ రోడ్లు, ట్యాంక్ బండ్లు ఎన్నో రకాలుగా చేసినాం. కొత్త కొత్త పార్కులు, మయూర్ పార్క్ ఉంటే మయూర్ పార్క్ అన్న పెద్ద పెద్ద పార్కులు ఇంటర్నల్ కూడా చేస్తున్నాం. మీకు తెలుసు రూరల్ పొలిజేషన్ పక్కల ఏళ్ళ తరబడి ఆ ల్యాండ్ ఖాళీగా ఉండి నా ల్యాండ్ అని కొట్లాడుకున్నారు. నా దగ్గర కూడా వచ్చి దాదాపు ఎకరం ఉంది, సగం అర్ధ ఎకరం మీకు ఇస్తాం సార్ తీసుకోండి, అర్ధ ఎకరం మాకు వదిలిపెట్టారనే పరిస్థితి కూడా మేము విన్నాం. ఇలా వహించు కాదు జగన్ కూడా వదలకుండా మరి మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి చెప్పి మరి దాన్ని గోడ కట్టించి అక్కడ కూడా చేస్తున్నాం. మంచి పార్క్ టౌన్లో ఎక్కడ దక్కని అక్కడ పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఒక నగరంలో నివసిస్తున్నందుకు హైదరాబాద్లో ఒక ఇల్లు ఉందంటే హైదరాబాద్లో ఇల్లు ఉందని గొప్ప ఎట చెప్పుకుంటామో, అలా మారునాడులో కూడా ఇల్లు ఉంది నాకు. మారునాడులో కూడా మంచిగా చదువుతున్న పిల్లలు, హైదరాబాద్లో చదువుతున్నారు అంటే ఎంత శాంతంగా ఉంటుందో, మారునాడులో చదువుతున్న పిల్లలు అనేటప్పుడు చేస్తాం నమ్మండి. వేరే ఎక్కడ లేదు, ఎక్కడ కూడా చిన్న మీకు ఇబ్బందులు కలిగేటట్లు చేయము. ఒక పారదర్శక పాలన, ఒక అవినీతి లేకుండా కరప్షన్, జీరో కరప్షన్ చేసి వాళ్ళందరికీ పేద ప్రజలకు, గౌరవ వాళ్లకు పరిపాలన అందించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. అక్కడక్కడ తప్పులుంటే సరిదిద్దుకుంటాం. సరిదిద్దుకునే సరే ప్రజల అవసరాలను, ప్రజా అవసరాలను మెరుగుపరచడానికి, మహబూబ్నగర్ టౌన్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం, మొదలు పెడతాం. మీ పిల్లలు ఎక్కడో దుబాయ్ అమెరికా పోయి చదువుకొని బతకాల్సిన పని లేదు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. జ్ఞానభారతి హై స్కూల్, ద ఓన్లీ చాయిస్ ఫర్ బెస్ట్ ఎడ్యుకేషన్. విజయానికి చిరునామై పాలమూరు జిల్లాలోనే జయకేతన ఎగురవేస్తూ గత 2 దశాబ్దాలుగా ఎస్ఎస్సి ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకుల్ని సైతం కైవసం చేసుకుని విజయ దుందుభి మ్రోగిస్తోన్న పాఠశాల జ్ఞానభారతి హై స్కూల్, ద ఓన్లీ చాయిస్ ఫర్ బెస్ట్ ఎడ్యుకేషన్. అందరినీ అక్కున చేర్చుకుని అందరూ నావాళ్లే అని భావించి ఎందరో విద్యార్థుల్ని విజేతలుగా మార్చి ప్రతిభావంతులైన విద్యాసుమాలకు బాసటగా ఉంటూ తన ఎస్ఐ హోదాని తృణప్రాయంగా వదిలిపెట్టి బాలలపై ఉన్న మమకారంతో మహబూబ్ నగర్ విద్యారంగంలో తనదైన శైలిలో అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యనందించుటకై శ్రీ లక్ష్మణ్ సార్ గారు గౌరవప్రదమైన కుటుంబ లాలనలో పెరిగి అమ్మా అంటే అందరినీ ఆదరించే గుణం కలిగి విద్యార్థుల భవిష్యత్తే తన ఊపిరిగా, విద్యాబోధనలో అపార అనుభవం గడించిన శ్రీమతి కిరణ్మయీ గారిలాంటి పుణ్యదంపతుల నిరంతర పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నదే జ్ఞానభారతి హై స్కూల్. సువిశాల సొంత భవన సముదాయంలో చక్కని ఆటస్థల ప్రాంగణం, పరిమిత సంఖ్య కలిగిన తరగతి గదులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన, కంప్యూటర్ అండ్ సైన్స్ ల్యాబ్స్, నిష్ణాతులైన ఉపాధ్యాయులచే స్టడీ అవర్స్, వెనుకబడిన విద్యార్థులకై ప్రత్యేక తరగతుల నిర్వహణ, కమ్యూనికేషన్ స్కిల్స్, బస్ ఫెసిలిటీ ఫర్ ఆల్ రూట్స్, చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పడంలో సాటిలేరెవ్వరూ ఈ జ్ఞానభారతికి. సంస్కృతి, సంస్కారం, మనోవికాసం, మానవత్వం చిన్ననాటి నుండి అలవాటు చేసేందుకై ప్రతిరోజు భగవద్గీత శ్లోకాల పఠనం, యోగా, ఆటలు, పాటలతో కూడా జాతీయ అంతర్జాతీయ అవార్డులెన్నింటినో పొందిన పాఠశాల జ్ఞానభారతి ఉన్నత పాఠశాల. అందుకే పాలమూరు పరిసర ప్రాంత చిన్నారుల తల్లిదండ్రులారా, ఇలాంటి పాఠశాల మన మహబూబ్ నగర్లో ఉండడం మనందరికీ గర్వకారణం. మీ చిన్నారుల భవిత బాగుండాలంటే జ్ఞానభారతిలోనే చేర్పించండి. జ్ఞానభారతి హై స్కూల్, ద ఓన్లీ చాయిస్ ఫర్ బెస్ట్ ఎడ్యుకేషన్. నర్సరీ టు 10th క్లాస్, డేకన్ రెసిడెన్షియల్, మోనప్పగుట్ట, మహబూబ్ నగర్. సెల్ 9 7 0 3 6 5 6 9 5. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం జాతీయ రహదారి అమడబాకుల దగ్గర రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొట్టిన లారీ, ఆటోలో ప్రయాణిస్తున్న 6 మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం, 3 తీవ్ర గాయాలు. ప్రమాదంలో గాయపడ్డవారు శ్రీరంగాపురం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు. గాయపడ్డ వారిని తన వాహనంలో వనపర్తికి తరలించిన ఎస్ఐ శ్రీకాంత్రావు. దాపెట్టుకోండి. వీడిని తీర్చుకొచ్చాను చూడు, ఈడ తాకిచ్చినాడు.
ఇది దాకి ఈడ ఈడ్చుకొచ్చండి ఇది మొత్తం. ఉండను ఉండను, ఎక్కడ ఊర్లు ఎక్కడ పోతారు వాళ్ళు ఎక్కడ పోతారు కానీ ఉండను. ముందలు కొట్టిండా ఏడవద్దమ్మా, ఏడవద్దు తల్లి, ఏడితే నర్వస్ అవుతాడు మంచి. నీళ్ళు దాపకూడదు, కొద్దిగా ఉండు, అంబులెన్స్ వస్తుంది ఉండు అమ్మా. ఆ ఫోన్ చేసిన అంబులెన్స్ వస్తుంది. పాప నీళ్ళు లాగండి, పాప నీళ్ళ నీళ్ళు లాపమ్మ పాపకి. ఈ సంవత్సరం హరితహారంలో ముఖ్యంగా విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ప్రతి ఒక్కరూ హరితహారాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారిని ప్రియాంక వర్గీస్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, అటవీ శాఖ అధికారులు మరియు జిల్లాలోని పారిశ్రామికవేత్తలతో హరితహారం కార్యక్రమంపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఈ సంవత్సరం జరుపుకోబోయే 5వ విడత హరితహారంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలని, ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతగా తీసుకుని మునుపటి 4 విడతలలో చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తగా మొక్కలను నాటి ఖాళీలను పూరించాలని, తదుపరి కొత్త ప్రదేశాలలో మొక్కలను నాటాలని సూచించారు. జిల్లాలోని 441 గ్రామ పంచాయతీలకు గాను 432 గ్రామ పంచాయతీలలో నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగిందని, హరితహారం కార్యక్రమానికి నిర్దేశించిన మేరకు మొక్కలు సిద్ధంగా ఉన్నాయని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తమ పరిధిలోని అనువైన ప్రాంతాలలో మొక్కలు నాటించాలన్నారు. పాఠశాలలో, విశ్వవిద్యాలయాలలో, కళాశాలలలో, ప్రార్థనా స్థలాలలో విరివిగా మొక్కలు నాటాలని, కార్యాలయ ఆవరణలో అందుబాటులో ఉన్న ప్రదేశాన్ని వదలకుండా మొక్కలు నాటించాలని, మహబూబ్నగర్ జిల్లాలో వేడి అధికంగా ఉంటుందని, దీనిని తగ్గించడానికి మొక్కలు నాటడమే ప్రత్యామ్నాయమని అన్నారు. అవెన్యూ ప్లాంటేషన్లో నాటే మొక్కలు 2 మీటర్ల కంటే ఎత్తుగా పెరిగిన మొక్కల్ని నాటాలని, గుట్టలపై నాటే మొక్కల విషయంలో ప్రత్యేక పద్ధతులు అనుసరించాలని, మున్సిపల్ ప్రాంతాల్లో నాటే మొక్కలను జిల్లాలోని పారిశ్రామికవేత్తలు దత్తత తీసుకోవాలని, నర్సరీలలో జీవామృతం తయారు చేసి మొక్కలకు అందించేందుకు తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి రొనాల్డ్ రోజ్, డిఎఫ్ఓ గంగారెడ్డి, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. లేదా ఎక్కడెక్కడ పెట్టింది పోయినాయో అవి ఫస్ట్ పెట్టండి. దట్ ఈస్ ఫస్ట్ గ్యాప్ ఫిల్లింగ్ ఆఫ్ ఆల్ ద 4 ఇయర్స్, అది ఫస్ట్ ఐటమ్. దెన్ ఓన్లీ గో ఫర్ న్యూ ఏరియాస్, బికాస్ అట్లీస్ట్ విల్ కన్సాలిడేట్ వాట్ ఎవర్ యూ డన్ లాస్ట్ 4 ఇయర్స్. చాలా ప్లాంటేషన్ పెట్టాం, అక్కడక్కడ 20% ఉన్నాయి, 30% ఉన్నాయి. సో వీ లీవ్ దట్ ఏరియా అండ్ గో ఫర్ న్యూ ఏరియా. సో ఈ ప్లాంటేషన్ నాట్ ఫిల్డప్ అంతే కదా, ఒకళ్ళు అన్నింటిలో ఉన్నాయి. ఫైవ్ ఇయర్స్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ హావ్ బీన్ డన్ అండ్ వీ హావ్ ఫెయిర్లీ వర్క్డ్ అవుట్ ద 3 గాడ్స్ రిక్వైర్మెంట్ ఫర్ ఎవ్రీ మున్సిపాలిటీ. 3 గాడ్స్ ఆర్ ఎసెన్షియల్ వేర్ పబ్లిక్ కాన్ఫిగరేషన్ ఇస్ మోర్ ఆర్ వేర్ ద క్యాటిల్ పాపులేషన్ ఆర్ మెగా మెస్ కాలనీస్ స్పెసిఫికలీ ఫర్ సర్టెన్ రీజన్ అండ్ ద చీఫ్ మినిస్టర్ హస్ రిక్వెస్టెడ్ దట్ ద ఇండస్ట్రియల్ అసోసియ
We have three municipalities, major municipality, Vadepalli is under municipality, and the new municipality, very small municipality, is Bhushpur municipality. We will be proud of it. So the request from my side is that the concerned industry associations please adopt these municipalities for the purpose of alcohol. You need not worry about the plants as such, because the plants will be supplied free of cost by the government itself. You need not worry about the plants. So what is expected from the industrial houses is very simple. That you will have to prepare the ground, help us in advocacy, help us in creation of awareness, and then help us in maintaining these plants. It's the most important.
ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నిర్వహించిన స్విక్మెక్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాల కేజీబీవి నుండి పాల్గొన్న 21 మంది విద్యార్థినులను అభినందించిన జిల్లా కలెక్టర్ డి రొనాల్డ్ రోస్ ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నిర్వహించిన స్విక్మెక్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో 21 మంది విద్యార్థినులను నేర్చుకున్న చూసిన వాటిపై వారి అనుభవాల గురించి కలెక్టర్కు వివరించారు. ఇతర రాష్ట్రాల సంప్రదాయాల గురించి తెలుసుకున్నామని, మన తెలంగాణ సాంప్రదాయాలను అక్కడ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ఈ పర్యటన తమకు ఎన్నో నేర్చుకోవడానికి అవకాశం కల్పించిందని, మాకు ఈ అవకాశం కల్పించిన కలెక్టర్కి వారంతా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం జల్దిపల్లి గ్రామంలో ఒక దళితుడు ఆ గ్రామ సర్పంచ్ కల్లు రవీందర్ ముందు కుర్చీలో కూర్చుండడాన్ని జీర్ణించుకుని సర్పంచ్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ విషయాన్ని గ్రామ కుల పెద్దలకు చెప్పడంతో ఆ కుల పెద్దలు సర్పంచ్ గ్రామంలోని దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆ గ్రామంలోని దళిత కుటుంబాలను బహిష్కరణ చేసిన సర్పంచ్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, అతనిని సర్పంచ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన తెలంగాణ మాల మహానాడు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నరసింహయ్య కూడా దళితులకు కనీసం కుర్చీలో కూర్చునే అర్హత లేదా అని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఇన్ని రోజులు గడుస్తున్నా ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక గ్రామ సర్పంచే ఈరోజు దళితులకు కూర్చునే అర్హత లేదని మా అగ్రకుల దురహంకారంతో ఈరోజు వివరిస్తున్న తీరుని తెలంగాణ మాలమానాడుగా మేము ఖండిస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి సంఘటన, మారంపల్లిలో జరిగినటువంటి మొన్న సంఘటన కానీ, నిన్న అభంగపట్నంలో జరిగిన సంఘటన కానీ, నేడు జల్దిపురంలో జరిగినటువంటి సంఘటన, అంటే ఈ సమాజం ఎటువైపు పోతుంది, సాంఘిక బహిష్కరణ అనేది ఒక ఆటవిక చర్య, మనిషిని మనిషిగా గుర్తించకుండా వారికి కావాల్సిన అవసరాలను ఎక్కడికక్కడ నిలిపివేస్తూ ఒక కుటుంబాలనే పూర్తిగా బహిష్కరించడం అంటే ఒక ఆటవిక చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ సర్కార్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక మతోన్మాద శక్తులుగా అగ్రవర్ణ భావజాలంతో వివరిస్తున్నటువంటి తీరు, కనీసం పెళ్ళి చేసుకుంటే ఊరేగింపుగా వెళ్ళే పరిస్థితి లేదు, కనీసం కుర్చీలో కూర్చునే పరిస్థితి లేదు, అంటే ఏ విధంగా ఈరోజు దళితులను చూస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఇటువంటి సంఘటనలు ఈ దేశవ్యాప్తంగా జరుగుతుంటే చట్టాలను అమలు పరచాల్సిన ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. పైన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇటువంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా అమలు చేస్తే తప్ప ఇటువంటి సంఘటనలు జరగవు. ఖచ్చితంగా దోషులను సమగ్ర విచారణ జరిపించి గతంలో జరిగినటువంటి సంఘటనలను చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పూర్తిగా విఫలమైన ఆ విచారణ చేయడంలో పూర్తిగా విఫలమైనారు కాబట్టి అక్కడ కూడా ఒక సిట్టింగ్ జడ్జితో అంటే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దళితులకు రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఆ గ్రామ సర్పంచ్ ఉన్నాడో ఆ గ్రామ సర్పంచ్ పదవి నుండి కూడా తొలగించి అతనిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేసి అతన్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేశవ్యాప్తంగా కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ దళితుల మీద పూర్తి స్థాయిలో రక్షణ లేదు, ఎక్కడికక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న చూసుకుంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక 2 మాడి పండ్లు అవి గాలికి నేల కొరుగుతే అవి తీసుకున్నాడు అని ఒక దళితుని అదే గ్రామ సచివాలయం తీసుకొచ్చి ఉరేసినటువంటి సంఘటన మనం చూసినాం. అంటే ఈరోజు గ్రామ సచివాలయంలో కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఆ గ్రామ సచివాలయంలో ఈరోజు దళితులకు రక్షణ లేదంటే ఏ విధంగా దళితు ఈరోజు భావించాల్సిన అవసరం ఉన్నది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన కానీ ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి సంఘటన కానీ ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, ఖచ్చితంగా దోషులను శిక్షించాలి. అదేవిధంగా సమగ్రంగా దళితులకు అందించాల్సిన హక్కు
అట్రాసిటీ యాక్ట్ని పూర్తి స్థాయిలో అమలు చేసి అదేవిధంగా పౌర దినోత్సవ సందర్భంగా ప్రతి నెల జరగాల్సిన హ్యూమన్ రైట్స్ డే ఏదైతే ఉందో, దానికి ఖచ్చితంగా సివిల్ రైట్స్ డే అయితే ఉందో, దానికి ఖచ్చితంగా ప్రతి నెల 30 తారీఖున జరిపిస్తే తప్ప, అవగాహన కల్పిస్తే తప్ప ఇటువంటి సంఘటనలు పునరావృతం కావని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం జాతీయ రహదారి అమరబాకుల దగ్గర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన లారీ. జిల్లా కేంద్రంలోని స్థానిక పిల్లల మరియు పర్యాటక కేంద్రంలో పురావస్తు శాఖ ప్రదర్శనశాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్, ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్. ఈ సంవత్సరం హరితహారంలో ముఖ్యంగా విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ప్రతి ఒక్కరూ హరితహారాన్ని విజయవంతం చేయాలని కోరిన ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారిణి ప్రియాంక వర్గీస్. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.